కొంతమంది దేవుని మందిరానికైతే వస్తారు, కానీ మారు మనసు పొందు, పాప జీవితాన్ని వదిలేయి, రక్షణ పొందు, ఇక దేవుని బిడ్డగా బతుకు అంటే మెత్తబడరు, భయం. ఎందుకంటే ఇప్పుడే అన్నీ మానేసుకుంటేట, ఇప్పుడే అన్నీ వదిలేసుకుని సన్యాసుల్లో కలిసినట్టు బాప్తీసం తీసుకుంటే ఎట్లా? బోల్డ్ అంత చేయాల్సినవి ఉంటాయి. శరీరానికి ఎన్నో కోరికలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. అవన్నీ తీర్చుకున్నాక సచ్చేటప్పుడు పొందుదాం అనుకునే వాళ్ళు ఉంటారు, ఏదో సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు. సచ్చేటప్పుడు, ఇప్పుడు ప్రాణం పోయేటప్పుడు పొందుదాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇది దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్లే, సువార్త తెలిసిన వాళ్ళే, సత్యం ఎరిగిన వాళ్ళే, దాని విలువ తెలిసిన వాళ్ళే. చర్చికి అయితే వెళ్తారు, కానీ రక్షణ మాత్రం పొందరు. రక్షణ పొందనప్పుడు వినండి, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందువాడు రక్షింపబడును, పొందనోడికి శిక్ష అన్నాడు. నాకు చాలా దాహంగా ఉంది, చాలా దాహంగా ఉంది. దాహంగా ఉంటే ఈ నీళ్లు తీసుకొని ఇక్కడ పెట్టుకున్నా, ఇప్పుడు దాహం తీరిద్దా? పెద్ద చెప్పండి, తీరదా? దగ్గరే ఉన్నాయి కదా నీళ్ళు. కొంతమంది దేవుని సన్నిధికి వెళితే చాలు, మందిరానికి వెళితే చాలు, చర్చికి వెళితే చాలు, అంత బాగైపోతుంది అనుకుని ఏసై దగ్గరకు వస్తారు, కానీ ఇలాగుంటారు అన్నమాట. ఇప్పుడు ఎట్లా దాహం తీరేది? ఎట్లా? గొంతు ఎండుకుపోతుంది, ప్రాణం పోయేటట్టుంది. నీళ్ళు దగ్గరలో ఉంటే సరిపోతుందా? నీళ్ళని స్వీకరిస్తే బతుకుతామా? తాగరు, తాగరు, తాకుండా నీళ్ళ దగ్గరే ఉన్నాలే అని తమను తాము మోసం చేసుకుంటారు. ఈ తరహా వ్యక్తులు ఆ ఉన్న 30లో నాకు తెలిసి కనీసం 10 ఏళ్ల మంది ఉంటారు. అంతే కదండి, ఇప్పుడు మన చర్చిలో యథార్థం చెప్పుకుందాం, ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నేను ఇంకా బాప్తీసం పొందలేదన్న అన్నోళ్ళు చేయొద్దండి. నేను మిమ్మల్ని తిట్టడానికి కాదు, ఏం భయపడద్దు, సగం సగం కాదు. నేను ఎట్లా చేయొద్దా? అదిగో దాదాపు చాలామంది కనపడతానే ఉన్నారు. ఒకవేళ మీకు తెలియక నిర్లక్ష్యం చేస్తే, ఇప్పుడు చెప్పే కదా, దీన్ని బట్టి జాగ్రత్త పడండి, రక్షణ పొందుకోండి. నీళ్లు దగ్గర పెట్టుకుంటే దాహం తీరదు, నీరు స్వీకరించాలి.